Hi viewers, welcome to AkkiZak for you 999. So, ivala koyyinga chepala curry ela undalo chupistanu anamata. Dantlo vaade ee ingredient vachesi pachi chintakaya. Ee chepa curry lo special ga chintakaya pulusu vesthunnam kabatti pakkana unna kaalalu mottham anta teesesi neatiga kadigin tarvata manchi neelu vesi stove meeda petti udakanivvali anamata. ఒక పక్క ఇవి ఉడుతూనే ఉంటాయి ఇంకో పక్క చూసాము ఈ చేపలు అన్నమాట ఇవాళ ఉండేది కాస్త శుభ్రం చేసి ముక్కలు కొట్టి మ్యారినేట్ చేస్తే ఇలా కనిపిస్తాయి చూస్తున్నారు కదా పులుసు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా ముక్కలన్నీ కడిగి మంచిగా నీట్గా గిన్నెలో తీసుకొని మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందన్నమాట కాస్త గల్లుపు వేసి మళ్ళీ తగినంత పసుపు కారం పొడి కూడా వేసి బాగా కలపాలి కారం ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు స్పైసీ అంటే స్పైసీ నార్మల్ అంటే నార్మల్ ప్రసానికి అయితే బాగా కారం తగిలించేసింది ఎట్లా అండ్ ఏమాత్రం స్పూన్ పెట్టకుండా మంచిగా గిన్నె అట్లా పట్టుకొని కలుపులు మొత్తం మసాలా అంటేలాగా కలపాలి వా చూస్తున్నాను కదా వైట్ సిల్వర్ ఫిష్ కాస్త రెడ్డిష్ కలర్లోకి చేంజ్ అయింది పొట్టుకారం వేసినట్టే ఉన్నది కదా ఇది చింతకాయ ఆల్రెడీ ఉడికిపోయింది బాగా దాన్ని కాసం వెప్పి దాని గుజ్జు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపరేషన్ ప్రస్తుతం ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి చేపల కూర వండడానికి కావాల్సిన మంచి గిన్నె అని ఉడకబెట్టిన పచ్చి చింతకాయ మ్యారినేట్ చేసిన కలర్ఫుల్ రెడ్ ఫిష్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త రుబ్బేస్తే కర్రీ స్టార్ట్ చేయడం ఈ కూరలో స్పెషల్గా ఇలా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా నార్మల్ చింతపండు కాకుండా పచ్చి చింతకాయ పులుసు వేస్తున్నాం కాబట్టి కాస్త ఫ్లేవర్ స్పెషల్గా యాడ్ అవుతుంది అన్నమాట ఫిష్ పులుసుకు సరిపడా పచ్చిమిర్చి ఆనియన్ తీసుకొని అవంతా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి ఫైనల్లీ కుకింగ్ ప్రాసెస్ వచ్చేసాము గిన్నె స్టవ్ మీద పెట్టి వేడైన తర్వాత తగినంత నూనె వేసుకొని నూనె వేడవగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేడిలోనే అన్నీ యాడ్ చేసేసి బాగా కలపాలి ఇక్కడ మేము ఓన్లీ ఆనియన్ వేసాం అనమాట పచ్చిమిర్చి తర్వాత వేసాము ప్రస్తుతానికైతే ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసి బాగా కలపాలి చూస్తున్నారు కదా కలర్ ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది కాబట్టి బాగా మ్యారినేట్ చేసి పెట్టిన ఈ రెడ్ ముక్కలు వచ్చేసి వేసేసి కలిపేసేయాలి ఫిష్ ముక్కలకి ఏమాత్రం స్పూన్ తగలనివ్వకుండా గిన్నెతోటి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట మొత్తం మీద ఇలా ఆయిల్లో ఆనియన్కి మసాలాకి ముక్కలన్నీ మంచిగా ఉడికి ఉండాలన్నమాట కొద్దిసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి తీసి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేస్తే కాస్త ఇంకా స్పైసీనెస్ యాడ్ అవుతుంది ఇలా కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు పెట్టేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మూత తీసి మనం ఉడికించి పెట్టుకున్న చింతకాయ పులుసు ఏదైతే ఉందో అది కూడా వేసేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టాలి సో యూజువల్లీ చింతకాయ అనేది ఎప్పుడు దొరకదు ఇలా ఎప్పుడన్నా దొరికినప్పుడు సరదాగా తెచ్చుకొని కాస్త ఇలాంటి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వండుకొని తింటే అది ఒక డిఫరెంట్ టేస్ట్ చూస్తున్నారు కదా మొత్తం మీద కొయ్యింగా ఫిష్ అలా కలర్ఫుల్గా మెరుస్తుంది ఇది గిన్నెలో వాటర్ వేస్తే ఇలా వచ్చిందనమాట మసాలా కలర్
మొత్తం రెడ్ స్పైసీ అండ్ రెయిన్బో కలర్స్ లాగా మెరుస్తూ ఉన్నది. కొంచెం అంత పైన కరివేపాకు రెమ్మలు పెట్టేసి అండ్ ఫైనల్గా కాస్త మసాలా నూరి పెట్టుకున్నది కూడా యాడ్ చేసేస్తే ముక్కలు ఉడికేటప్పుడు మసాలా కాస్త లోపల వరకు పట్టుతాయని ఇదన్నమాట స్పెషల్ ఐడియా. తలతల మెరిసిపోతున్న చేపల కూర చూసాను, క్రేజీ రెడ్డి చూస్తా ఉన్నాను. అన్ని గార్నిష్ చేశాను కదా, పచ్చిమిర్చి కర్రీ మొత్తం ఆయిల్తో పాటు ఉట్టు ఉంటే మస్తు కలర్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొక స్పెషల్ మ్యాటర్ ఏంటంటే ఈ కర్రీ ఉట్టు ఉన్నంతసేపు పచ్చి చింతకాయ స్మెల్లే వస్తూ ఉండింది అన్నమాట. ఆ ఫ్లేవర్ చాలా హైలైట్ ఈ కర్రీలో. మొత్తం మీద కొద్దిసేపటికి మూత తీసి చూస్తే ఇలా ఉడుతున్నాయి అన్నమాట ముక్కలు. కాస్త ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇలాంటివి ఏమైనా వేసేది ఉంటే అవి వేసేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఉడుకునేవాడి. మళ్ళీ ఒకసారి చూసిన తర్వాత కాస్త గార్నిష్ చేయడానికి కొత్తిమీర వేసి ఉడికనిచ్చామనుకోండి, అది ఇంకొక కాస్త ఫ్లేవర్ యాడ్ అవుతుంది కర్రీకి. మొత్తం మీద ఇది గైస్, ఇది కొయ్యింగ ఫిష్ అన్నమాట. ఈ ఫిష్ కర్రీ ప్రాసెస్ ఏది, వీడియో చూసిన వాళ్ళందరికీ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఛానల్ కొత్తగా చూసిన వారు మాత్రం సబ్స్క్రైబ్ క్లిక్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి ఉంటుంది. సో స్పెషల్గా ఈ స్పెషల్ కొయ్యింగ ఫిష్ కర్రీ మీ అందరి కోసం నచ్చింది అనుకుంటున్నాను. ఫైనల్లీ కర్రీ ఈజ్ రెడీ. మూత తీసి చూస్తే ఎలా ఉందో చూడండి, కలర్ఫుల్ స్పైసీ క్రేజీ క్రాక్ చేపల కర్రీ. నేను కూడా ఒకసారి వెళ్ళబడి తిని చూడండి.